హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒరిస్సా వైపుగా విస్తరిస్తున్నటువంటి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒరిస్సా మీదుగా విస్తరిస్తుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు, కోనసీమ జిల్లాల వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి ఈ రోజు సాయంత్రం వరకు. ఇక రాత్రి సమయంలో మధ్యాంధ్ర జిల్లాలైనటువంటి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. రాత్రి సమయంలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఈ బెల్ట్ అంటే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల మీద అల్పపీడన ప్రభావం మరొక 2 రోజుల పాటు ఉండనున్నట్లు ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం విదర్భ మీదుగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో వర్షాలు పెరుగుతాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, సిద్దిపేట, రాజన్న, సిరిసిల్ల, హైదరాబాద్ లోని యూసఫ్ కూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జీహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. గాలుల సంగమం వలన గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలు ఉంటాయని, ప్రజలందరూ అప్రమత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే మనకి దక్షిణ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదు కానుంది. సెప్టెంబర్ 25 తర్వాత మాత్రమే భారీ వర్షాలు నమోదవుతాయి ఈ ప్రాంతాల్లో. రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చిరుజల్లు కురుస్తాయి, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.